తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. గత 25 రోజులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్న తనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుల మత వర్గ రాజకీయాల అతీతంగా జగన్ సంక్షేమ పాలన మళ్ళా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో కంటే 151 సీట్లకు మించి గెలుచుకుని జగన్ అధికారంలోకి వస్తారని ఇందులో ఎలాంటి సందేహం లేదని విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. 25 రోజులుగా గడప గడపగా ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇవ్వదుగా ప్రతి ఒక్కరిని కోరుకోవాలనుకుంటున్నా. ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. కుల మత వర్గ భేదాలు లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మళ్ళీ కావాలని కోరుకుంటున్నాను. మా పూర్తి విశ్వాసం ఉంది. గతంలో వచ్చిన సీట్ల కంటే 151 సీట్లకు మించి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పృహ తప్పి పడిపోయారు. రాష్ట్రంలో మహాయుతి కూటమి అభ్యర్థి రాజశ్రీ హేమంత్ పాటిల్కు మద్దతుగా పూసాద్లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. సభలో మాట్లాడుతుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పి పడిపోతున్న ఆయనను బాడీగార్డులు పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ 65వ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారు. అతివేగం నిద్రలేమి ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. టెక్కల్ నుంచి పలాస వస్తుండగా నందిగామ మండలం బాణాపురం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 160 సీట్లు అందించి రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పాలకొల్లి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతి విముక్తి కోసం అన్ని సామాజిక వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన నాయకుడు బన్నీ వాసు, బీజేపీ నాయకులు ఎర్రంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. రేపు 13వ తారీఖున జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెను సంచలనం సృష్టించబోతూ ఉన్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజలందరూ కూడా తెలుగు జాతి 5 కోట్ల మంది యావత్తు ఒకే పక్షాన వచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పనిచేసి రికార్డు స్థాయిలో 175కి 160 సీట్లు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి పరిస్థితి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా, తెలుగు జాతి అంతా కూడా ఏకకంఠంతో జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం అనేటువంటిది ఈవేళ అందరి నోటిలోనూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ కూడా పర్టికులర్గా పాలకొల్లు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా కంచుకోట, అటువంటి కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు మరి యువతరంతో ఉవ్వెత్తున మరి ఉద్యమిస్తున్నటువంటి జనసేన పార్టీ కానీ, అదేవిధంగా ఏదైతే ఈవేళ కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి పాలన చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే తోడుగా అండగా నీడగా 3 పార్టీలు కలిసి ఏదైతే ఎన్నికలకు వెళ్తూ ఉన్నామో రేపు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ పాలకుల్లో సునామీ సృష్టించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఆ రోజు 19వ తేదీన మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడానికి ఒక్క పిలిపిస్తే, మరి వేళ జనసేన బీజేపీ నాతో పాటు పిలిపిస్తే, మరి వేలాదిగా ఆ రోజు 19వ తారీఖున స్వచ్ఛందంగా సైకిళ్ళు వేసుకుని పెద్ద ఎత్తున మరి ర్యాలీ ఒక ప్రవాహంలాగా మరి ఆ రోజు మరి ఉన్నటువంటి పరిస్థితి నేను కాదు మీ మీడియా సాక్షిగా
మరి ప్రపంచం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే పాపం ఎన్ని పాటలు పడ్డారో మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే పాపం ఆ నామినేషన్ దగ్గర మరి పాలకొల్లు నియోజకవర్గమే కాదు పాపం ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మరి ఏ రకంగా వాళ్ళు తీసుకురావడానికి పాపం ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నారో మన అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఏ రకంగా ప్రలోభాలు పెట్టినా మరి ఎక్కడ కూడా ఆ సీరియస్నెస్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ కూడా పబ్లిక్లో కనపడలేదు ఆ వైఎస్ఆర్సీపీ నామినేషన్ రోజున అనేది కూడా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ మీడియా మిత్రులు అదేవిధంగా థర్డ్ పర్సన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన రామానాయుడు గారు కానీ వర్మ గారు కానీ భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ పాలకొల్లు ప్రజలు నర్సుపూర్ పార్లమెంట్ ప్రజలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. కేవలం ధనబలంతో ఏదో గెలవాలనే ఆశతో వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, నిరాశే మిగులుతుంది వీళ్ళకి. ఎందుచేతనండి, నేను కాక మొన్న చూసాం వీళ్ళ యొక్క నామినేషన్ పరిస్థితిని చూస్తే ఇతర మండలాల నుంచి జనం తోలుకొచ్చారు కూలిచ్చి. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఈవేళ ప్రధానంగా జగన్ గారు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసాడు. ప్రజలు ఏ మేలు చేసింది ఏమీ లేదు, 10,000 5,000 పచ్చడం తప్ప అందరినీ రోడ్డెక్కించే పరిస్థితి. రాష్ట్రం ఒక్క పరిశ్రమను తీసుకురాలకపోయాడు, ఈవేళ ఉన్న పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తోలాడు. అందుచేత యువత భవిష్యత్తే పోయింది. ఈవేళ గ్రామ పంచాయతీలు నిరుగురామం అయిపోయి గ్రామ పంచాయతీ యొక్క నిధులన్నీ కూడా దూసుకున్న పరిస్థితి జగన్ గారు. మా అందరి కమిట్మెంట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో రామానాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఎంత కమిట్మెంట్తో ఈ ముగ్గురు నాయకులు కూడా పనిచేస్తున్నామో ఈరోజు మా కార్యకర్తలందరికీ కూడా మేము ఒక దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. మన ఎన్డీఏ ప్రభుత్వంలో అభ్యర్థిగా పాలకొల్లు నుంచి డాక్టర్ రామానాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ గారు, మరి ఈ రెండు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ రోజున మనందరం కూడా మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే కాదు అఖండ మెజారిటీతో గెలబోతున్నాం. ఎందుకంటే మన చేసే పనులు ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమాల పథకాలు పెట్టి ఎన్నో రకాలుగా పేదరికాన్ని నిర్మూలించి భారతదేశాన్ని ముందు తీసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఎన్డీఏలో మేమందరం కూడా భాగస్వాములు అయ్యి ఈ రోజున డాక్టర్ నిమ్మల రామారాయుడు గారిని బలంగా మరి పాలకొల్లు నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స ఫైర్. విద్యాశాఖ పురోగతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్య. పెనుమంట్ర మండలంలో మాజీ మంత్రి రంగనాథరాజు ఎన్నికల ప్రచారం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. టీడీపీ కూటమి అభ్యర్థిగా రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు నామినేషన్. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు. భీమవరం టూ టౌన్లో కూటమి ఎన్నికల తాత్కాలిక శిబిరం ప్రారంభం. ఏ సమస్య వచ్చినా తెలియజేయాలంటూ కార్యకర్తలకు అంజుబాబు పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.